అదే మొత్తం ఫ్లెక్సీలు చూస్తున్నాము, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబును టార్గెట్ చేస్తున్న ఫ్లెక్సీలన్నీ కనిపించే పరిస్థితి. చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్లకు అనుబంధంగా ఈ యాత్ర చేపిస్తున్నాడని చెప్పి ఆ ఫ్లెక్సీలు సారాంతం. కానీ ఎక్కడా కూడా ఇదంతా రైతులు చేస్తున్నారు అనేది మాత్రం వాళ్ళు ఎక్కడా చెప్పట్లేదు. రైతుల రూపంలో తెలుగుదేశం కార్యకర్తలు చేస్తున్నారని ఆ ఫ్లెక్సీ సారాంతంగా కనిపిస్తుంది. మేము ఇప్పుడు కొన్ని వందల సార్లు చెప్పామండి, మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాము. ఈ వ్యాఖ్యలు చేసేవాళ్ళు కానీ మంత్రులు కానివ్వండి, ఈ వైసీపీ పెద్దలు కానివ్వండి, ఈ ఇళ్లలో కూర్చొని ఏసీ రూముల్లో కూర్చొని వ్యాఖ్యలు చేయడం కాదు. ఒకసారి వచ్చి మాతో పాటు నడిచి చూస్తే ఇన్ని వేల మంది రైతులా లేదంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా జనసేన కార్యకర్తలా ఇవన్నీ వాళ్ళకి తెలుస్తాయి. మాకు సంఘీభావం తెలియడానికి మాకు హైకోర్టు వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ 600 మందికి రైతులకే కానీ అక్కడ రైతులకి మహిళలకి సంఘీభావం తెలపడానికి వచ్చే వేల మందికి అక్కడ లెక్కేం లేదు. కాబట్టి వీళ్ళందరూ మేము చేస్తున్న పాదయాత్రకు సంఘీభావం తెలపడానికి మేము చేసిన త్యాగాన్ని గుర్తించి ఈ అమరావతి వల్ల రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుందని నమ్మి ఇంతమంది మా సంఘీభావంగా వస్తున్నారు తప్ప వీళ్ళెవరూ కూడా పెయిడ్ ఆర్టిస్టులో లేకపోతే పార్టీ ముసుగులో వచ్చేవాళ్ళు కాదు. ఆ విషయం వాళ్ళకి తెలుసు. వాళ్ళకి మరి బహుశా రాత్రిళ్ళు పడుకున్నా కానీ చంద్రబాబు నాయుడు గారు లేదంటే రైతులు గుర్తొస్తున్నారో నాకైతే తెలియదు. ఏదో ఒక రాజకీయ పార్టీ నెపం పెట్టి ఈ రైతుల పాదయాత్రను కించపరిచే ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్నారు. తప్పితే దానికి వాడుకుంటున్న పేరు చంద్రబాబు నాయుడు గారని. చంద్రబాబు నాయుడు గారికి ఈ పాదయాత్రలో సంబంధం ఏంటండి? ఇక్కడ వైసీపీ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు. మీరు ఎందుకంటున్నారంటే మా యాత్రలో కీలక స్థానాల్లో ఉండి యాత్ర నడుపుతుంది కూడా వైసీపీ నేతలే. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ఓట్లేసిన వాళ్ళే.